అసలు ఏ విధంగా పెళ్లిళ్ళు చేయాలి, అసలు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనేది ఒక రెండు మాటల్లో చెప్తారా? నేనేమంటాను అంటే దేవుని చిత్తము తెలుసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తల్లిదండ్రుల కంటే ఫస్ట్ వాళ్ళ పెళ్లే వాళ్ళని ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి దేవుని ఇష్టానికి వాళ్ళు లోబడేటువంటి ప్రక్రియ ఫస్ట్ చేయాలి. రెండవది వ్యక్తిగతంగా వాళ్ళు తమ జీవితంలో దేవుని ఇష్టాన్ని కోరుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఇష్టాలన్నీ వాటిని దాటి దేవుని ఇష్టాన్ని వాళ్ళు జరిగించడానికి పూనుకోవాలి. ఇలాంటి ఒక పద్ధతిని ఎంపిక చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదు ఇంత ప్రాసెస్ నేను చేయలేను అనుకున్నప్పుడు మన అభిప్రాయాలు కలిసినాయి, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కలిసినాయి, వాళ్ళు క్రిస్టియన్స్ మనం క్రిస్టియన్స్, ఓకే మనం మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి ధోరణిలో చేసుకోవడం. కాబట్టి ఒక పద్ధతి ఏమో మనసుంచి చాలా కష్టపడి దేవుని యొక్క సహకారంతో చేయాల్సిన పద్ధతి అది. రెండవ పద్ధతి ఏమో జనరల్ గా కామన్ గా అందరూ చేసినట్టుగా వాళ్ళు విశ్వాసులు మనం విశ్వాసులు, మనం దేవుణ్ణి తెలుసుకున్నాం వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ లో చేసేటువంటి పద్ధతి. ఈ రెండు పద్ధతులు మనం ఉపయోగించవచ్చు. మనం ఉపయోగించే పద్ధతులు బట్టి లైఫ్ ఆధారపడి ఉంటుంది, దేవుని కార్యాలు దేవుని ఆశీర్వాదాల ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఒక చక్కటి దైవికమైనటువంటి విధానంలో మీరు ఎంపిక చేసుకోండి, మీ జీవితాలను డిసైడ్ చేసుకోండి. నేనైతే కోరుకునేది ఒకటే, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రాథమికంగా దేవుని చిత్తం ఏదో బైబిల్ నుండి అర్థం చేసుకుని దానిలో ఫస్ట్ జీవించడం అనే ప్రక్రియను ఆరంభిస్తేనే మిగిలింది ఏదైనా సజావుగా జరుగుద్దని మనం బైబిల్ నుండి తెలుసుకోవాలి. లేదంటే మిగిలినంత కలగాపురంగా జరుగుద్ది, సైతాను ఎంటర్ అవుతాడు, లోకము ఎంటర్ అవుద్ది, అన్ని ఎంటర్ అవుతాయి, దేవునికి ప్రాధాన్యత తగ్గుద్ది, దేవుణ్ణి విధి విధానాలన్నీ కూడా మనం దిగజార్చడం అవుతాం.